ప్రేమ పేరుతో ఉన్మాదాన్ని సృష్టించాడు శ్రీకాంత్. నడి రోడ్డుపై అలేఖ్యను నరికి చంపేశాడు. అడ్డొచ్చిన అలేఖ్య వదిన మూడేళ్ల కుమారుడిపైన కూడా గొడ్డలితో అటాక్ చేశాడు. యువతి స్పాట్లోనే మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు శ్రీకాంత్. దాడి చేసిన వ్యక్తి, బాధితులు అందరూ ఖానాపూర్లోని అంబేడ్కర్ నగర్ కాలనీలోనే ఉంటారు. అలేఖ్యకు ప్రేమించిన శ్రీకాంత్ ఆమెకు మరొక వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడాన్ని తట్టుకోలేకపోయాడు. పెళ్లి సామాన్లు కొనడం కోసమని వెళ్లిన ఆమె మీద ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన వదినపై కూడా గొడ్డలి వేటు వేశాడు. పక్కనే ఉన్న మూడేళ్ల బాబును సైతం వదల్లేదు. నెత్తుటి మడుగులో అలేఖ్య డెడ్ బాడీగా మారింది. ఆమె వదిన కుమారుడు మాత్రం ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రేమోన్మాదంలో శ్రీకాంత్ అనే యువకుడు అలేఖ్య అనే యువతి పైన దాడి చేశాడు. ఆ దాడిలో అలేఖ్య అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి. కుటుంబ సభ్యులు వర్ణ రోదర విన్నంటుంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు. ఆ మృతదేహం అయితే పోస్ట్మార్టం కొనసాగుతుంది. మరోవైపు ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. అటు అలేఖ్య వదినకు, ఇటు అలేఖ్య కొడుకు కూడా గాయాలయ్యాయి. ఎందుకు చేశారమ్మా, ఎవరు చేశారు, ఏంది కుటుంబ సభ్యులు చెప్తున్నది. కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, శ్రీకాంత్ అనే వ్యక్తి మీద ఆరోపణలు? చెట్టుపల్లి అలాగే మా చెల్లెను జుట్టింది. శ్రీకాంత్ అనేటోడు రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రేమ పేరుతో వేధిస్తుడు, చంపేస్తాను పలుమార్లు బెదిరించిండు. ఇప్పుడు ఈరోజు కుటుంబేషన్ కుట్టడానికి వెళ్తున్న సమయంలో, తిరిగి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో, మధ్యాహ్నం టైంలో దేంతో 15 ఆయుధంతో మెడపై పోసి పోలీసుల గతంలో ఫిర్యాదు చేయలేదా, అంటే బెదిరిస్తాను చంపుతానని శ్రీకాంత్ పదే బెదిరించిన? ఫిర్యాదు చేసినాం. చేస్తే మందలించారు. ఇంకోసారి జోలికి వెళ్ళదొచ్చి మందలించారు. మందలించినా కానీ వాడు వినకుండా, వాడి తల్లి, వాడి తమ్ముడి ప్రోద్బలంతో ఈరోజు మా చెల్లెను అత్యదారంగా కిరాతకంగా చంపిండు. వాళ్ళ వదినకు కూడా గాయాలైనాయి. ఒక బాలుడు, మూడేళ్ల బాలుడు కూడా గాయాలైనాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాళ్ళు ఆసుపత్రిలో చావుపత్రుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు మాకు. ఇంకా మేము ఇంకా అక్కడికి వెళ్ళి చూడలేదు. చేసిన వ్యక్తిని పోలీసులు ఏమైనా అదుపులోకి తీసుకున్నారా, మీకు ఏమైనా సమాచారం? మాకు సమాచారం, ఎలాంటి సమాచారం లేదు. కానీ వాడిని మాత్రం ఉరిశిక్ష విధించాలి, కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ ఇంటోళ్ళందరినీ కఠినంగా శిక్షించి ఉరిశిక్ష విధించాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా మళ్ళీ ఇలాంటి కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటి దారుణాలు జరగాయని కోరుకుంటున్నాం. ఖానాపూర్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ తర్వాత ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఆ పోలీసులు అయితే అంతకుముందే పలు సందర్భాల్లో ఫిర్యాదు చేసిన సందర్భంలో వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. శ్రీకాంత్ ను ఈ ఘటనకు మరోసారి రావద్దని కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కానీ చర్యలు తీసుకోకపోవడం కారణంగా శ్రీకాంత్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తుంది. శ్రీకాంత్ అయితే ప్రస్తుతం పరారులో ఉన్నట్టుగానైతే సమాచారం అందుతుంది. పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరిని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే ఖానాపూర్లో కంటిన్యూ అవుతుంది. కూతవేడ దూరంలో పోలీస్ స్టేషన్కు కూతవేడ దూరంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. మారణ ఆయుధంతో వెంటపడి మరి ఆ నడి రోడ్డు మీద అత్యంత కిరాతకంగా అలేఖ్యను చంపాడు శ్రీకాంత్ అని చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే వేగవంతం చేశారు.